Kalyani. Bayyari, Godari, Gatte Muradari, Poddunne Suridu, Vachedi Adari. ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు. తొలికోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు, ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు. వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి. ఓ కళ్యాణి, కళ్యాణి, ఓ కళ్యాణి. కలవరమా ఈడు జోడు ఒక వరమా, వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా. మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు సల్లగాలి చందమామ అన్నీ చేరి చెరపడితే తొలకరిలు చినుకులకు చిట్టపట్టలు వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలో ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన మీ గొంతు చుట్టూ పవర్ఫుల్ తాడు బిగించాను. కాసేపట్లో అది బిగుసుకుంటుంది, మీకు ఊపిరాడకుండా చేస్తుంది. రేయ్, నువ్వెన్ని రకాలుగా బెదిరించినా భయపడు, ఏం చేసుకుంటావో చేసుకోరా. అవునా, మీరు మా అక్కకు చేసిన అన్యాయానికి సజీవ సాక్ష్యమైన మీ పెళ్లి ఫోటోని సాక్షాత్తు గోవర్ధనరావు గారికి అందేలా చేసినా కూడా భయపడరా? ఇంకా సేపట్లో అది ఆయన చేతిలో పడబోతుంది. మీ కళ్ళ ముందే ప్రళయం రాబోతుంది, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. హలో హలో, పది నిమిషాల నుంచి నేను ఆపకుండా ఏదేదో చెప్తున్నాను, ఒక్కదానికైనా నువ్వు నోరు తెరిచి సమాధానం ఇచ్చావారేక? ఏమిటే నీ మోగునవ్వు, ఎందుకు ఇలా అయిపోతున్నావు నువ్వు? చూసారా, నీకొచ్చిన కష్టమేంటో చెప్పవే అంటే ఇది నోరు తెరవడం లేదు. దీనికి మీరన్న బుద్ధి చెప్పండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం సహజమే, అలాంటివైతే మేము చూసి చూడండి. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద విషయమే దగ్గుతున్నట్టు, అదేదో మాతో చెప్తేనే కదా మేము ఏమైనా చేయడానికి. ఇదెందుకు చెప్తుంది? చెప్తే సమస్య ఎక్కడ పరిష్కారం అయిపోతుందోనని దాని భయం. ఆ అమాయకుణ్ణి సాధించి అందులో ఆనందాన్ని అనుభవించాలనుకుంటోంది మీ కూతురు. రాత్రి ఇద్దరికిద్దరు ఫోన్ చేయకుండా పస్తు పడుకున్నారు. దీని మూర్ఖత్వం వల్ల పాపం
అల్లుడుగారు నానా అవస్థలు పడుతున్నారు. సార్, గోవర్ధనరావు గారు ఇల్లు ఇదేనండి? ఈ కవర్ మీకు ఇవ్వడానికి వచ్చాను సార్. ఎవరు పంపించారు? ఆ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి సార్. సార్ సార్ ఇంత పొద్దున్నే దీన్ని ఎవరు పంపించుంటారు? ఎవరు సురేష్? ఏ సురేష్? చదువుతాను. గౌరవనీయులైన గోవర్ధనరావు గారికి సురేష్ నమస్కరించి రాయనది. మా కళ్యాణక్కకు మీరు ఆశ్రయం కల్పించి ఎంతో పుణ్యం కట్టుకుంటున్నారు. మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞత చెప్పాలనిపించి ఈ లెటర్ రాస్తున్నాను. మీలాంటి మంచి వ్యక్తికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా మంచే చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కవర్లో ఓ ఫోటో పెట్టి పంపిస్తున్నాను. అది చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీ కళ్ళ ముందే ప్రళయం రాబోతుంది. ఫోటో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. తమాషాగా ఉంది. ఈ ఫోటో అతని చేతికి ఎలా వచ్చింది? రాధాకృష్ణులు లాంటి ఈ జంట కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. తమాషాగా ఉంది. ఈ కుర్రాడు ఏం చెప్పాలనుకుని ఈ లెటర్ రాశాడో నాకేమీ అర్థం కావటం లేదు. ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది, కళ్యాణి విషయంలో అతను మనకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాడు. అవును పెద్దయ్య గారు, మా సురేష్కి మీరంటే చాలా గౌరవం. ఈ ఇంట్లో వాళ్ళందరినీ వాడు చాలా ఇష్టపడతాడు. ఈ విషయం వాడు నాతో చాలాసార్లు చెప్పాడు కూడా. హలో, నేనే. ఎలా ఉన్నారు? ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉన్నారా? బహుశా ఆపనే చేస్తుంటారులేండి. రేయ్, నువ్వు నాతో చెలగాటం ఆడుతున్నావు. లేదు, నా దారికి రావడానికి మీకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నాను. అందుకే అసలు ఫోటో నా దగ్గరే ఉంచుకొని వేరే ఫోటో పంపించాను. ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఆ ఇంటికి కట్టాల్సిన అడ్వాన్స్తో నా దగ్గరికి వస్తే బెటర్. లేకపోతే రేపు ఇలాగే ఇంకో కవర్ వస్తుంది, అందులో మ్యాటరు మారుతుంది, ఫోటో కూడా మారుతుంది. ఉంటాను. వీడు మరీ రెచ్చిపోతున్నాడు. ఏదో ఒకటి చేసి వీడి నోరు మోయించాలి.
లతా, టైం అయిపోతుంది, త్వరగరా. అన్నయ్య, అర్జెంటుగా నువ్వు పని మనిషిని చూడాలి. పాపం వదిన పొద్దున్నే ఎన్నింటికి లేచిందా ఏమో. ఇంట్లో పనులన్నీ తనే చేసుకుని ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇలా అయితే కష్టం కదా. ఏమిటి, తాను ఉద్యోగానికి వెళుతుందా? ఎవరిని అడిగి వెళుతుందట? కొత్తగా ఒకరిని అడగాల్సిన పనే ఉంది. ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగమేగా. అప్పటి మాట వేరు, అప్పట్లాగే ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. ఈ ఇంటికో పెద్ద దిక్కు నేను తగలేటాను. నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఏది జరగటానికి వీల్లేదు. ఏమ్మా, అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? ఎవరిని అడిగి ఉద్యోగానికి బయలుదేరావు? ఆయన మీతో చెప్పి ఉంటారనుకున్నాను అక్కయ్య. చెప్పడానికి వాడేవడు, చేయటానికి నువ్వెవతివి. నేను దాన్ని రాయిలా ఇక్కడ ఉన్నాను. నువ్వు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, ఊళ్ళు ఏలాల్సిన అవసరం లేదు. ఇంట్లో పడి ఉండి చాలు. అమ్మా, అనవసరంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయకు. పెళ్ళైన తర్వాత కూడా తను ఉద్యోగం కంటిన్యూ చేసేట్టుగా మేము ముందే మాట్లాడుకున్నాం. అన్నీ మీరే మాట్లాడుకుంటే ఇక నేనెందుకు, నా పెద్దరికం ఎందుకు? ఎందుకు ఇప్పుడు ఏమంటావు? చెప్పానుగా, తాను సంపాదించి ఇక్కడ ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి పనులు చేసుకుంటే చాలు. అన్ని పనులు చేసేసాను అత్తయ్య. అన్నం వండేశాను, బట్టలు కూడా ఉతికారేసాను. ఆహా, ఏదో ప్రపంచాన్ని నెత్తిన మోస్తున్నట్టు చెప్తున్నావు. ఇది అందరూ చేస్తున్నది. ఒకటి మాత్రం బాగా అర్థం చేసుకో, ఆ ఇంట్లో ఆడిందే ఆటగా పాడిందే పాటగా నువ్వు పెరిగి ఉండొచ్చు. తల్లి లేని కొంప కాబట్టి అక్కడ సాగింది, కానీ ఇక్కడ సాగదు. వెళ్ళు, లోపలికెళ్ళు. క్షమించండి అత్తయ్య, ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. దీన్ని నేను వదులుకోలేదు. ఎంత ధైర్యమే నీకు, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇదేనా మీ వాళ్ళు నీకు నేర్పిన సంస్కారం? అవునులే, పెళ్లికి ముందు ఎవడితోనూ తిరిగి నెల తప్పిన చెల్లెలికి అక్కవు కదా. నీకెక్కడి నుంచి వస్తుంది సంస్కారం? నాదేమైనా తప్పుంటే నన్ను అనండి. అనవసరంగా మా వాళ్ళని ఇందులోకి లాక్కండి. విన్నావట్రా, నేనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తను చెప్తుందట. ఇదంతా నువ్వు ఇచ్చిన అలుసే. అమ్మా, తన అన్న దాంట్లో తప్పేం లేదు. నిష్కారణంగా నువ్వు తన పుట్టింటి వాళ్ళని అనరాని మాటలు అంటుంటే. నువ్వు బాగానే వెనకేసుకొస్తున్నావురా. ఏదో సామెత చెప్పినట్టు నీకిప్పుడు దాని మాట భేదమైపోయింది, నా మాట ఏమో పనికిరాందైపోయింది. అంతేలే, ఆ మహారాజు పోయాక నన్నెవరు గౌరవిస్తారు? చూశారా నా బ్రతికి ఎలా అయిపోయిందో? చూశారా, లక్ష్మీదేవి అని మురిసిపోయి మీరు నా కంటగట్టిన గుణవంతురాలైన కోడలు. నన్ను అత్తగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. మన అబ్బాయిని గుప్పెట్లో పెట్టుకొని నాకే ఎదురు చెప్తుంది. ఎందుకంటే నేను ఇంకా బ్రతికుండటం. నన్ను తొందరగా మీ దగ్గరికి రప్పించుకోండి. లతా, టైం అవుతుంది, బయలుదేరు. అత్తయ్య, మీరు ఒక్క మాట చెప్తే నేను బయలుదేరతాను. అత్తయ్య, మీరు ఒక్క మాట చెప్తే నేను బయలుదేరతాను. చెప్పాల్సిన మాట ఎప్పుడో చెప్పేశాను. వినడం వినకపోవడం మీ ఇష్టం.
ఇక్కడికో మాట మార్చే గుణం కాదు నాది. అమ్మా, ఓసారి నువ్వు వినరా, నీతో మాట్లాడాలి. వాడు అంత పాఠం అయిపోయింది, ఇప్పుడు నీవంతా? రామ్మ చెప్తాను. రామ్మ, రామ్మ. ఏంటి? బాగా ఆలోచించి వదిలిన ఉద్యోగానికి వెళ్ళొద్దన్నావా? దానివల్ల మనకి నష్టమే గాని లాభం ఏముందమ్మా? ఏమిటే నష్టం? వదినకొచ్చే జీతం నెలకి 5,000, అదే సంవత్సరానికి లెక్క కడితే 60,000. చూస్తూ చూస్తూ అంత డబ్బు ఎందుకు వదులుకుంటావు? వదిన ఉద్యోగానికి వెళ్ళినంత మాత్రాన ఇంట్లో పనులేవీ ఆగిపోవుగా, అన్నీ చేసే వెళ్తోంది. ఇక మనకొచ్చిన ఇబ్బంది ఏముంది? ఇబ్బంది అని కాదు, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది ఒక మాట నన్ను అడగాలనా వద్దా? నా పెద్దరికాని అది లెక్క చేయకుండా దాని ఇష్టం వచ్చిన నిర్ణయాలు అది తీసుకుంటే? నీతో డైరెక్ట్గా చెప్పడానికి భయపడి ఉంటుందమ్మా. అన్నయ్యని చెప్పమంది, వాడేదో జాస్లో పడి మర్చిపోయాడు. ఎలా మర్చిపోతాడు? అది తప్పు కాదా? తప్పే, 100% తప్పే. అందుకని వదిలించేత ఉద్యోగం మాన్పించేస్తావా? సంవత్సరానికి 60,000 నష్టపోతావా? ఆలోచించు. నువ్వు చెప్పింది కరెక్టే, అది తీసుకొచ్చిందే అత్యసులు కట్నం, దానికి తోడు ఈ నష్టం కూడా ఎందుకు? అలాగే వెళ్ళమని చెబుదాం రా. ఇక్కడ నుంచి మీరే అన్ని నిర్ణయాలు తీసుకోకండి, ఏదైనా ఉంటే ముందు నాతో చెప్పండి. ఈ తప్పు ఇంకోసారి జరిగితే నేను ఊరుకోను. టైం అవుతుంది, బయలుదేరండి. అమ్ముడు, నీకన్నీ నా తెలివితే ఎట్లే వచ్చాయి? మీ నాన్నగారి అమాయకత్వం రాలేదు. యూఆర్ రైట్ మమ్మీ, నేను నీ కూతుర్నే, ఏ విషయంలోనైనా నేను నీ అడుగు జాడలోనే నడుస్తాను. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నా బంగారమే. నీ తమ్ముడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, మంచిది కాదు చెప్తున్నాను. అసలే నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. రేఖ దృష్టిలో పెద్ద మోసగాడి అయిపోయి బతకాలో చావాలో తెలియని అయోమయంలో ఉన్నాను. ఈ టైంలో వాడి లాంటి పిచ్చి వేషాలు వేసి విసిగిస్తే వాణ్ణేం చేస్తానో నాకే తెలీదు. అంకిల్కి లెటర్ రాసి ఫోటో పంపిస్తాడా వాడు? ఇలాంటి చీప్ ట్రిక్కులకి నేను భయపడిపోతాననుకున్నాడేమో. తలకిందులుగా తపస్సు చేసినా వాడనుకున్నది జరగదు. ఏమైనా సరే నా జీవితం రేఖతోనే గడుస్తుంది, కాళ్ళ వెళ్ళ పడైనా సరే రేఖని నా దారికి తెచ్చుకుంటాను. నా నిర్దోషత్వాన్ని రేఖ ముందు రుజువు చేసుకుంటాను. రేఖతో ఇదివరకట్లా మళ్ళీ సంతోషంగా బతుకుతాను. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో రాజీపడి బతకను. ఈ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్పి మర్యాదగా ఊరొదిలి వెళ్ళిపోమను. లేదంటే నా కోపానికి గురై అవిటి వాళ్ళ మారతాడో లేక అసలే అడ్రస్ లేకుండా పోతాడో కూడా చెప్పలేను.
మంచిగా ఉన్నంత వరకే నేను మంచిగా ఉంటాను. తెగించానంటే నా అంత దుర్మార్గుడు ఇంకొకటి ఉండడు. జాగ్రత్త. భర్త ఉండి కంటి ముందరే తనే